సత్యమ్మ కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటుంది. సత్యమ్మ భర్త పేరు చంద్రయ్య. వాళ్ళకి ఒక అబ్బాయి, తన పేరు సూర్య. తనకి 27 ఏళ్ళు. అలానే వాళ్ళకి కూతురు కూడా ఉంది, తన పేరు శ్రీరమ్య. తనకి 21 సంవత్సరాలు. కొడుకు సూర్య చదువు పూర్తి చేసుకున్నాడు, కానీ వాళ్ల నాన్న చంద్రయ్యతో పాటు వాళ్ల పొలాలు చూసుకునేవాడు. శ్రీరమ్య డిగ్రీ చదువుతుంది. సత్యమ్మ ఎంతో గడుసుది. వాళ్ల పొలాల్లో పండే కూరగాయలు పళ్ళు తనే తీసుకుపోయి ఒక కొట్టు పెట్టుకుని అమ్మేది. కష్టపడుతుంది, అలానే తన దగ్గర పనిచేసే వాళ్ళని కష్టాలు పెడుతుంది. అందుకనే తన కూరగాయల పళ్ళ కొట్లలో ఏ ఒక్కరూ ఎక్కువ కాలం పనిచేసేవారు కాదు. అయినా మొండిఘటం మన సత్యమ్మ. తనే తన వ్యాపారం చూసుకునేది. ఒకరోజు పళ్ళు కూరగాయలు కొనడానికని ఒక దంపతులు సత్యమ్మ కొట్టుకి వస్తారు. ఏమమ్మా, పళ్ళు తాజాయేనా? కిలో టమాటో, కిలో బెండకాయలు కట్టు. ఆ, అలానే పళ్ళు కూడా అమ్ముతున్నట్టున్నావు. 1/2 కిలో ద్రాక్ష, దానిమ్మ కూడా చూసి వెయ్యి. మరి మొత్తం ఎంతో చెప్పు. 140, 40, 60, 60, మొత్తం 300. ఇగో బాగా అట్టుకొచ్చావా? బాగైతే 10 రూపాయలు. అదేంటి అంత రేటు చెప్తున్నావు? సూపర్ మార్కెట్లో అయినా ఇంత అవ్వదు. అదేంటమ్మా ఇదేం లెక్కలు? బాగుందమ్మా వయ్యారం. ఏసీ లెక్కలకి అడిగిందిస్తారు. ఈ ఎండని పడి ఎంత కట్టబడుతున్నావు. మా దగ్గర లెక్కలు కడతారు. ఏమమ్మా ఆ షాపింగ్ కోట్లో బ్యాగ్ 20 ఇస్తారుగా. మళ్ళీ కాగితం బ్యాగు, ఇక్కడ గుడ్డ బ్యాగే ఇస్తున్నా. దీనికి లెక్కలు వేస్తుంది చూడండి అయ్యా. ఏమే ఆమెతో మనకెందుకు? అడిగినవి తీసుకొని పదే ఇక్కడి నుండి. మీరాగండి, నోరేసుకొని పడిపోతే కొనయ్యాలా ఏంటి? నేనిక్కడ కొన్ను, పదండి వేరే షాప్కి వెళ్దాం. ఓలమ్మోలమ్మో, చూసారయ్యా చూసారమ్మా, బేరాలాడేసి అన్ని ఏం చేసుకుని అన్ని కట్టేసినాక ఇప్పుడు కొనరంట. ఇదెక్కడ న్యాయం అయ్యా? ఇదిగో నువ్వు చెప్పిన అట్టుకెళ్ళలేదనుకో, బాగో చెప్తున్నా. సత్యమ్మ గోళకి ఆ భర్తకి భయం వేసి చెప్పినవి తీసుకుని డబ్బులిచ్చి వెళ్ళిపోతారు. అలా సత్యమ్మ రోజు ఎలాగోలా వాళ్ల పంట మొత్తం అమ్మి తీరుతుంది. ఆమె పనితీరు చూసి సంతోషించాలో బాధపడాలో ఎవరికీ అర్థం కాదు. వ్యాపారం అంతా ముగిశాక ఎప్పటిలా మిగిలిన కూరగాయలు 2 సంచుల్లో పెట్టుకుని ఇంటికి వెళ్తూ ఉంటుంది. అంతలో ఆకాశంలో పెద్ద మెరుపు. ఆ మెరుపు అలా నేల మీద పడటం చూస్తుంది సత్యమ్మ. అది చూశాక ఆ వీధిలో లైట్లన్నీ ఆగిపోతాయి. సత్యమ్మకి భయం వేసి చేతిలో ఉన్న 2 సంచులు పడేసి పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటి తలుపులన్నీ మూసేసి ఈ విధంగా మాట్లాడుతుంది. ఒరే సూర్య, ఒసే రమ్య, ఏమండి ఎక్కడ చచ్చారు మీరంతా? ఏమిందమ్మా ఎందుకు అలా అరుస్తున్నావు? అబ్బా ఏంటమ్మా, ఎగ్జామ్స్ అని చదువుతుంటే ఏదో భూకంపం వచ్చినట్లు నువ్వు నీ అరుపులు. కుటుంబ సభ్యులు అడిగిన దానికి కోప్పడి చూసిన ఆ సంఘటనకి భయపడుతూ జరిగింది చూసింది మొత్తం చెప్తుంది. ఆమె చెప్పింది ఎంతవరకు నిజం అని సూర్య చంద్రయ్య బయటికి వెళ్లి చూస్తారు. అప్పటికే చాలా మంది జనాలు అటువైపుగా వెళ్లడం చూసి వాళ్లు కూడా వెళ్తారు. చూస్తే అక్కడ పెద్ద స్పేస్ షిప్ నేలపై పడి ఉండటం చూస్తారు. అందరూ ఆందోళనలో ఉండగా ప్రభుత్వం నుండి కొంతమంది వచ్చి, ఇదేమీ కాదు, మేము కొత్తగా ప్రయోగాలు చేస్తున్నాము, అది మిస్ఫైర్ అయ్యి ఇక్కడ పడింది అని చెప్తారు. ప్రజలు కంగారు పడకూడదని అలా చెప్పి పడిన ఆ స్పేస్ షిప్ ని పరిశోధనలకు తీసుకుని వెళ్తారు. అది చూసి కొంతమంది జనం ఈ విధంగా మాట్లాడుకుంటారు. చంద్రయ్య, మీ ఆవిడ అరుపులు కేకలు పరుగులకే ఏమైందా అని ఎలా వచ్చాం మేం కూడా. సూర్య, అదేం లేదులే, ఏదో ప్రయోగాలు చేస్తుంటే ఫెయిల్ అయింది అంతే. కానీ ఏ మెరుపులు వచ్చాయి, వీధుల లైట్లన్నీ ఆగిపోయాయి తెలుసా? నాకు సర్కారు వాళ్ళ మాటలు నమ్మాలని లేదులేరా, అదేదో స్పేస్ షిప్. ఖచ్చితంగా ఏలియన్ ఏలేసుకుని మన ఊర్లోకి వచ్చేసి ఉంటది. అలా జనాలందరూ ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం చెప్తూ ఉంటారు. దూరం నుండి ఇదంతా ఒక ఏలియన్ గమనిస్తూ ఉంటుంది. ఒక తల్లి తన బిడ్డను వెన్నెలా లోపలికి పదా అనటం వింటుంది. అప్పుడు ఆ ఏలియన్ అంటే మనుషులకి పేర్లుంటాయని అనుకొని తన పేరు కూడా వెన్నెలా అని పెట్టుకుంటుంది.
అందరూ ఏదో ఒక బట్టలు వేసుకోవడం గమనిస్తుంది. అందుకే తనకి ఆకర్షణీయంగా కనిపించే ఎరుపు రంగు ఓణి, నీలం రంగు జాకెట్టు వేసుకుంటుంది. మన తెలుగుతనం బాగా నచ్చి చక్కగా బొట్టు పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని, పెద్ద జడ వేసుకొని మనిషిలా కనిపించేలా మారుతుంది ఆ ఏలియన్. అందరి మాటలు విని తాను కూడా అలానే మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. ఇటు సూర్య, చంద్రయ్య ఇంటికి చేరుకొని జరిగిందంతా ఇంట్లో చెప్తారు. పెద్ద సమస్య ఏమీ లేదని అందరూ ప్రశాంతంగా నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం యథావిధిగా కూరగాయలు కొట్టు తెరిచి కూర్చుంటుంది సత్యమ్మ. అటు చూస్తే రాత్రి తను పడేసిన కూరగాయల సంచులు అక్కడుంటాయి. ఎదురుగా అమ్మాయి రూపంలో ఉన్న ఆ ఏలియన్ నిలబడి ఉంటుంది. నిన్న నువ్వు పారిపోయారు, నేను వీటిని నీ షాప్ దగ్గర పెట్టాను. నేను నీతో ఉండాలి అంటే ఏం చెయ్యాలో చెప్పు. చూడ్డానికి చక్కగానే ఉన్నావే, నీకే రోగం, బొమ్మల గుడ్లు కదుపుతున్నావు. నీ మాట్లాడి పిల్ల అలా ఉన్నాయి. ఏం పేరు నీది, ఏం చేస్తున్నావు ఇక్కడ, నాతో ఉండడం ఏంటి? నీ మాట్లాడే పద్ధతే ఏదో తేడాగా ఉందేంటి? నా పేరు వెన్నెల, నా వాళ్ళంతా పైన ఉన్నారు, వాళ్ళు వచ్చే వరకు నేను నీతో ఉంటా. నేనేం చెయ్యాలి చెప్పు, చేస్తా. ఇదేటిది తింగరిదిలా ఉందే, పైకి పోయినోళ్ళు ఎలా వస్తారు, ఉంటా ఉంటా అంటుంది, ఏం చెయ్యాలంటుంది? ఆ ఎలానో కొట్లో పనులు కావాలి, దీన్ని వాడేసుకుందాం. చూస్తే చక్కగానే ఉంది, ఈలోపు ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే ఎంత కొంత డబ్బు లాగేసి పంపేయచ్చు. ఎందుకు నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, ఏం చెయ్యాలో చెప్పు. నాకు ఆకలి వేస్తుంది, త్వరగా మాట్లాడు. ఇదిగో పిల్ల, నువ్వు ముందు నువ్వు నువ్వు అనడం ఆపు, నన్ను మాడం అని పిలువు. నేనేం చెప్పినా చెయ్యాలి. నీకు 3 పూట్ల భోజనం పెడతాను, అదే ఎక్కువ. సరే మాడం, తినడానికి ఏమైనా ఇవ్వండి మాడం. నేనేం చెయ్యాలి చెప్పండి మాడం. ఏలియన్ మాటలు కొత్తగా ఉన్నా, ఎక్కడో తప్పిపోయిన గొప్పింటి పిచ్చిదేమో అని సత్యమ్మ ఆ వెన్నెలకి పనులు చెప్తూ 3 పూటలా తిండి పెడుతుంది. ఉండటానికి ఎక్కడికి వెళ్లాలో తెలియని వెన్నెలని తన ఇంట్లోనే ఒక మూలన ఉంచుతుంది. మొదట్లో అందరూ వెన్నెల ఇంట్లో ఉండటానికి ఒప్పుకోరు. కానీ చూస్తే అమాయకంగా అన్ని పనులు చేస్తూ పసిపిల్లలా కనిపించిన వెన్నెల అందరికీ ఎంతో నచ్చుతుంది. శ్రీరమ్య కూడా వెన్నెలకి అన్నీ నేర్పిస్తుంది. వెన్నెలని చూస్తూ ఉన్న సూర్య తనకి తెలియకుండానే వెన్నెలతో ప్రేమలో పడతాడు. ఒకరోజు వెన్నెల దగ్గరకు వెళ్ళి సూర్య ఈ విధంగా మాట్లాడతాడు. వెన్నెల, ఏం చేస్తున్నా? ఓ, బట్టలాడి పెడుతున్నావా? నీతో కొంచెం మాట్లాడాలి. అది అది చెప్పు అన్నయ్య. చిచ్చి, అన్నయ్య అని ఎవరు చెప్పారు? సూర్య అని పిలువు, ఎవరు చెప్పారు నీకు అన్నయ్య అని? ఒసే వెన్నెల, ఎంతసేపు ఆరబెడతా కూర్చుంటావే, బట్టలు కొట్టు తెరవాలి పదా. అవును, నువ్వెక్కడేం చేస్తున్నావురా? మాడమ్, అన్నయ్య ఏదో చెప్పాలి అని. అబ్బా, ఆ మాడం మండం ఆపు వెన్నెల. ఏంటమ్మా నువ్వు, అదేం పిలుపసలా? అమ్మగారు అన్నా ఆంటీ అన్నా పోయేది కదా. అబ్బా, పట్నంలో పనోళ్ళు అలానే మాడం మాడం అంటారు, సీరియల్లో సినిమాల్లో చూడట్లేదా ఏంటి? అది మాడం తొండం బాండం కాదు మేడం. అయినా వెన్నెల మన ఇంటి పిల్ల అయిపోయింది, ఇవేం పిలుపులు? అసలు వెళ్ళండి మీరు, షాప్కి లేట్ అవుతుంది. రమ్య సత్యమ్మని వెన్నెలని షాప్కి వెళ్ళమని చెప్తుంది. వాళ్ళిద్దరూ షాప్కి వెళ్తారు. సూర్య చెల్లెలితో, చెల్లి, వెన్నెలకి నన్ను అన్నయ్య అని అనమని నువ్వే చెప్పావా? ఆ ఒక్క మాట మాత్రం వెన్నెలకి నేర్పకే బాబు, నీకు దండం పెడతా. అదొక తిక్కల్ది, నువ్వు ఏం నేర్పితే అదే మాట్లాడుతుంది. లేదురా, నేనెందుకు నేర్పుతా? అదెవరు ఇదెవరు అంటుంటే అమ్మా నాన్న పశువులు పక్షులు అని నేర్పాను, నిన్ను చూపించి ఇదెవరు అన్నది.
ఇది కాదు అన్నయ్య అని చెప్పా. ఇంకా అందుకే అలా పిలుస్తుందిలే. అవును, ఎందుకు వెన్నెల అన్నయ్య అని అనకూడదు? ఆ చెప్పురా చెప్పు. తన మనసులో ఉన్నదంతా చెప్తాడు సూర్య. రమ్యకి కూడా వెన్నెలంటే చాలా ఇష్టం. అందుకే రమ్య కూడా అన్నయ్యకి సపోర్ట్ చేస్తుంది. ఇద్దరూ కలిసి తండ్రికి చెప్తారు, వెన్నెలంటే నచ్చని వాళ్ళు ఎవరూ లేరు. అందుకే అతను కూడా ఓకే చెప్తాడు. తల్లితో మాట్లాడటానికి అందరూ భయపడతారు. రోజులు గడిచే కొద్దీ సూర్య మనసులో విషయం వెన్నెలకి కూడా అర్థమవుతుంది. ఇనుములో హృదయం మొలిచినట్లు మన వెన్నెలకి కూడా సూర్య అంటే ఇష్టం కలుగుతుంది. ఇంకా ధైర్యం తెచ్చుకొని వెన్నెలని పెళ్లి చేసుకుంటా అని అంటాడు సూర్య. రమ్య చంద్రయ్య కూడా సూర్య వైపే మాట్లాడటంతో ఇక తప్పేది లేక ఇద్దరికి పెళ్లి చేస్తుంది సత్యమ్మ. మన ఏలియన్ కోడలు గడసరి అత్త కలిసి కొట్టు తీసి యథావిధిగా వాళ్ల పనులు చూసుకుంటారు. ఇంతలో పక్క షాప్ మాలిని వచ్చి, ఇది తెలుసా వదినా, సర్కారోళ్ళు ఏదో వింత జంతువును పట్టుకున్నారట. ఇలియానానో ఏలియానానో అంట. దాన్ని ముక్కలు ముక్కలు చేసి లాబ్లో ఉంచారట, తెలుసా? అయ్యో అవునా, చా ఈ మనుషులు మారరా. అది కూడా ఒక ప్రాణే కదా, ఆ మాత్రం దయలేదా? ఏదో పాపం దారి తప్ప వచ్చిందనుకో, ఇల్లు చూపించి పంపాలి గాని ఇలా నూడిల్స్ చేసుకుని తినేస్తారా ఏంటి? సత్యమ్మ మాటలకు వెన్నెల ఎంతో ఆనందిస్తుంది. తన అత్తయ్య ఎంత మంచిదోనని చాలా సంతోషిస్తుంది. కాని ఎవరు ఆ ఏలియన్? ఎవరొచ్చారు? ఎవరు దొరికిపోయారు? కొంపతీసి తన కోసం వచ్చి ఎవరైనా కష్టాల్లో ఉన్నారేమో అని ఇంటికి వెళ్ళాక తన పూర్వ రూపంలోకి వచ్చి తన చేతికి ఉన్న ఒక మెషిన్ సహాయంతో తన వాళ్లేమో అని చూసుకుంటుంది. ఇంతలో ఆ రూపం సత్యమ్మ రమ్యలు చూస్తారు. ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతారు. విషయాన్ని ఇంట్లో కూడా చెప్తారు. వాళ్ళు మొదట నమ్మకపోయినా తరువాత అనుకోకుండా ఏలియన్గా మారిన వెన్నెలను చూసి అవాక్కవుతారు. ఊర్లో, రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ చూసినా ఏలియన్ గురించి వార్తలు రావడంతో అవి కనిపిస్తే సమాచారం అందించిన వాళ్ళకి పారితోషికమిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. కానీ వాటితో ఏం చేస్తారో తెలుసు కాబట్టి ఇంట్లో వాళ్ళు వెన్నెలని వాళ్ల సొంత మనిషిలా చూసుకుంటూ తనతో ఎప్పట్లా మంచిగా ఉంటారు.